విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు తరలించారు. బయట నుంచి కూలీలను రప్పించి బాధితులకు తక్షణ సహాయం అందిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సాయం బాధితులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీలో మరో 5 రోజుల పాటు అనేక చోట్ల ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర, యానం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నెల 5వ తేదీ నాటికి వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, ఏలూరు, గుంటూరు, తూర్పు గోదావరి, కోనసీమ బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.